ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు గట్టి షాక్ తగిలేలా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయపడ్డ అంతర్జాతీయ T20 నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్పోర్ట్స్ హెనియాకు సర్జరీ చేయించుకున్నాడు సూర్య. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఎన్సీఏలో కోలుకుంటున్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి రావాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తుంది. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఐపీఎల్ ప్రారంభానికి మరో 10 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అతడు తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ మధ్యనే ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ లో 4-1 సిరీస్ ను కైవసం చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆరంభం మ్యాచ్లు ఆడేది అనుమానంగా మారింది. వరుస విరామాలు లేకుండా సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లకు విశ్రాంతిని తీసుకుని ఆ తర్వాత ముంబై జట్టులో కలిసే అవకాశం ఉంది. అందులోనూ జూన్ లో T20 వరల్డ్ కప్ ఉండడంతో రోహిత్ శర్మ రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆరంభ మ్యాచ్లు అటు రోహిత్ శర్మ ఇటు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కు దూరం అవడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఇప్పటికే ముంబై జట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. ఈ సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై హార్దిక్ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసింది. ఈ నిర్ణయం జట్టులోని కొందరు ఆటగాళ్లకు నచ్చలేదని తెలుస్తుంది. దీంతో ఈ సీజన్ లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.